శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల తెర వెనుక మనిషి రచన శ్రీరంగం మురళీధర్ గారు ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ నవల మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మొదలు పెడదాం వేసవి కాలం ఉదయం పదకొండున్నర కావస్తోంది అప్పటికే ఎండ వివక్షత లేకుండా నిప్పులు కురిపిస్తోంది అది హైదరాబాద్ ఒకప్పుడు అందాల నగరం ఇప్పుడది దుర్గంధ భూయిష్ట జనారణ్యం ఎత్తైన భవనాలు రోడ్లపై ఎడతెరిపి లేకుండా వచ్చి పోయే వాహనాలు వాటి నుండి వెలువడుతున్న కాలుష్యం గాలికి సైతం ఊపిరాడకుండా పోతోంది ఊహకందనంత వేగంతో నగరం పెరిగిపోతోంది సదుపాయాలు మాత్రం అంతంత మాత్రమే పేరుకు మహానగరం జనజీవనం అస్తవ్యస్తం చీటికి మాటికి బంద్ పిలుపులు నిరసనల ర్యాలీలు గ్రూపు రాజకీయాలు వర్గ పోరాటాలు తీవ్రవాదుల దుశ్చర్యలు అధిక ధరలు ఓ పక్క సామాన్యుడి నడ్డి మరో మరోపక్క పాలకుల స్వలాభాపేక్ష తప్ప జనహితం పట్టదు ఎన్ని అవస్థలు పడుతున్నా జనం బ్రతికేస్తున్నారు బయట నుండి బ్రతుకుతెరువుకై జనం వస్తూనే ఉన్నారు విచిత్రం ఏమిటంటే నగరం నడిబొడ్డున జన సందోహంతో కోలాహలంగా ఉంటే నగర శివారులలో వెలసిన అనేక కాలనీలున్నాయి అందులో కొన్ని కాలనీలలో పట్టపగలు నిశ్శబ్దం తాండవిస్తూ ఉంటుంది పార్ధు బైక్పై కొత్తగా నిర్మాణంలో ఉన్న సుప్రియ కాలనీ వెతుకుతూ బయలుదేరాడు ఉదయం పదకొండు గంటలప్పుడు బాబా అతన్ని పిలిచి అర్జెంటుగా సుప్రియా కాలనీకి వెళ్ళి వాహిని ట్రావెలర్స్ వారిని కలుసుకుని వాళ్ళు విధించే షరతులకు అంగీకరించి ఒప్పందం కుదుర్చుకొని రమ్మని చెప్పాడు వివరాలు అడిగితే చెప్పకుండా వెంటనే బయలుదేరమని హుకూం జారీ చేశాడు ఆ కాలని ఎటువైపు ఉందో తెలియదు అదే మాట బాబాను అడిగితే వనస్థలిపురం దాటాక ఉంటుంది సిటీలో ఉంటున్నావు ఆ మాత్రం కనుక్కోలేవా అని కసిరాడు సికింద్రాబాద్ నుండి వనస్థలిపురం ఆ ఎండలో వెళ్లడం ఇష్టం లేకపోయినా బాబా మాట తీసివేయలేక బయలుదేరాడు గ్యారేజీలోంచి బైక్ తీసి గేటు దాటాడు ఇంజన్ ఆగిపోయింది పది నిమిషాల ప్రయత్నం మీద బైకు స్టార్ట్ అయింది హిమాయత్ నగర్ సమీపిస్తుండగా బైక్ మళ్ళీ ఆగిపోయింది నెమ్మదిగా బైక్ తోసుకుంటూ నారాయణ షెడ్కి చేరాడు పార్ధును అంత దూరం నుంచే చూసిన నారాయణ వేగంగా వచ్చాడు నారాయణ బైక్ స్టార్ట్ కావడం లేదు బిక్కమొహం వేసి అన్నాడు నారాయణ తేలిగ్గా నవ్వి ఓ గంట సేపు కూర్చో ఇప్పుడే దీని సంగతి చూస్తాను మరో గంటలో ఒకరిని అర్జెంటుగా కలుసుకోవాలి ఆలస్యం చేస్తే బాబాకు కోపం వస్తుంది నీ షెడ్డులో రిపేర్ అయి డెలివరీకి సిద్ధంగా ఉన్న బైక్ ఏదైనా ఉంటే ఇవ్వరాదు పని పూర్తవగానే వస్తాను సమయానికి ఏ బైకు లేదు అన్నాడు నిస్సహాయంగా పార్తు దృష్టి షెడ్డుకు ఓ పక్కగా స్టాండ్ వేసిన బైకుపై పడింది అది నారాయణదని తెలుసు ఎవరిని ముట్టుకోనివ్వడని కూడా తెలుసు ఓ పాత రాయల్ ఎన్ఫీల్డ్ కొని దానికి ఏవేవో పార్ట్లు చేర్చి వాడుకుంటున్నాడు ఎక్కడికైనా వెళ్ళినా దానిపైనే వెళ్ళొస్తుంటాడు అదంటే అతడికి ప్రాణం ఆ బైక్ మీద వెళ్తే తన పనులు సునాయాసంగా జరిగిపోతాయని నమ్మకం పోనీ నీ బైక్ తీసుకెళ్ళనా అదే దానిని నడపడం సాధ్యం కాదు నీకు చాలా పెద్ద బైకు ఎలా నడపాలో నా ఒక్కడికి మాత్రమే తెలుసు అన్నాడు నారాయణ మనసులో నా ఇష్టతను పైకి కనిపించనీయకుండా నారాయణ ఎందుకన్నాడో పార్తూకి అర్థమైంది కానీ బాబా పని పూర్తి కావాలి పర్వాలేదు ఎలాగో నేను ప్రయత్నిస్తాను అవతల ఆలస్యమవుతోంది నారాయణ కాదనలేకపోయాడు ప్రియమైన వస్తువుని ఎవరో అపహరిస్తున్నట్లు తెగ బాధపడిపోతూ బైక్ మీద కూర్చుని స్టార్ట్ చేసే వరకు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాడు ప్రస్తుతానికి నా బైక్ని నువ్వు వాడుకో పని పూర్తి కాగానే నీ బైక్ని షెడ్కి చేరుస్తానంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు జంట నగరాలలో నారాయణ మంచి పేరున్న మెకానిక్ బండి ధ్వనిని బట్టి ఎక్కడ ఏ లోపముందో చెప్పగల నేర్పరి అందుకే అతని షెడ్ ఎప్పుడూ బళ్లతో కళకళలాడుతూ ఉంటుంది నమ్మకంగా పనిచేస్తాడని మోసం చేయడని అతనిపై గాఢ నమ్మకం పది మంది కుర్రాళ్ళు అతని క్రింద పనిచేస్తున్నారు నెలకి ఖర్చులు పోను ఎలా లేదన్నా ముప్పై వేలు ఆదాయం వస్తుంది పార్టు పార్దు బైకుపై బయలుదేరాడు గానీ దాన్ని నడపడం కష్టంగా ఉంది నారాయణ మాటలు నిజమేననిపించింది బైకు ఎగిరెగిరి పడుతోంది ఇంజన్ పాటు మనిషిని కుదిపేస్తోంది వేగం పెంచినా పెరగదు అడ్డొచ్చిన వాహనాలను తప్పించడానికి వేగం తగ్గించాలనుకుంటే కుదరటం లేదు ఎండ ఒకటి వేడి గాడ్పులు ముఖాన్ని తాకుతున్నాయి చెమటతో బనియం తడిసిపోయింది హఠాత్తుగా బాబా తనను బయలుదేరమని చెప్పడంలో అంతరార్థమేమిటో ఓ పట్టాన బోధపడలేదు బాబా మాట తీసివేయలేదు ఆయన చెప్పింది ఆచరించడం తన కర్తవ్యం బైక్ తీసుకుని వెళ్తానంటే నారాయణ ముఖంలో ఎన్ని రంగులు మారాయి ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం తన తనకంటే పదేళ్లు పెద్దాడైనా తనతో సమానంగా భావిస్తాడు స్వతహాగా మనిషి మంచివాడైనా చాలా నిక్కచ్చిగా ఉంటాడు బైకు తీసుకువెళ్తుంటే షెడ్డులోని కుర్రాళ్ళు తెల్లబోయి తమ ఇరువురి వంక తదేకంగా చూస్తూ ఉండిపోయారు వాళ్ళందరికీ తెలుసును నారాయణ బైకుని ఎవరూ చేత్తో కూడా తాకరు అలాంటిది నారాయణ బైకుని ఎలా ఇచ్చాడని అర్థం కాని ప్రశ్నలా వారి మనసులో నిలిచిపోయింది మొదటిసారి నారాయణ తారసపడిన రోజు చాలా విచిత్రమైన సంఘటన జరిగింది అది ఇప్పటికీ తలుచుకుంటే నవ్వుకోకుండా ఉండలేడు అది జరిగిన తర్వాత నారాయణకు తనకు మధ్య గాఢ స్నేహబంధం ఏర్పడింది అది ఎలా జరిగిందంటే తిరుపతి నుండి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్టేషన్లోకి వచ్చి ఆగింది నారాయణ తన టికెట్ రిజర్వ్ అయిన కంపార్ట్మెంట్లోకి ఎక్కి సీట్ నెంబర్ చూసుకుని కూర్చున్నాడు కిటికీ పక్కన సీటు తనది చేతి సంచిలోంచి వాటర్ బాటిల్ తీసి కాసిరిని నీళ్లు తాగి తిరిగి సంచిలో పెట్టేశాడు అతను తిరుపతికి వచ్చి రెండు రోజులైంది మంచి మెకానిక్గా కాకుండా అప్పుడప్పుడు కస్టమర్ల కోరిక మీద సెకండ్ హ్యాండ్ కార్ల బేరం చేసి పెడుతుంటాడు తిరుపతిలో రెండు కార్లు అమ్మకానికి ఉన్నాయని తెలిసి కస్టమర్ల కోరిక మీదట తిరుపతికి వచ్చాడు ఒక రోజులో పని పూర్తి చేసుకుని మర్నాడు ఆ స్వామి దర్శనం చేసుకోవచ్చని రిటర్న్ టికెట్ తీసుకుని బయలుదేరాడు తీరా అక్కడికి వచ్చాక సదరు యజమాని అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యమైంది ఆ రెండు కార్లను పరిశీలించడం బేరసారాలు పూర్తి చేసి ఇరుపక్షాలు అంగీకరించడం అతని పని మర్నాడు సాయంత్రానికి కానీ పూర్తి కాలేదు అతడు స్వామి దర్శనానికి అనుకున్న విధంగా వెళ్ళలేకపోయాడు తిరుపతిలో పని పూర్తి చేయడం వలన అతడికి ఇరవై వేలు కమిషన్ కింద ముట్టాయి అందుకే సంతోషంగా ఉన్నాడు కానీ మనసులో మాత్రం స్వామి దర్శనం కాకుండా వెళ్తున్నానని బాధ కొండ కింద నుంచే స్వామికి క్షమాపణలు చెప్పుకొని స్టేషన్కి వచ్చాడు పని ఒత్తిడిలో అతను మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకోలేకపోయాడు రైల్లో ఆర్డర్ ఇచ్చి భోజనం చేయొచ్చని భావించి సరాసరి స్టేషన్కి వచ్చాడు కంపార్ట్మెంట్ ప్రయాణికులతో నిండిపోయింది మరికొలది నిమిషాలలో రైలు బయలుదేరుతుందనగా కోలాహలం కొన్ని వందల మంది స్టేషన్లోకి ప్రవేశించారు వారంతా మూకుమ్మడిగా ప్లాట్ఫామ్ దాటి నిల్చున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వద్దకు వచ్చారు పోలీసులు అడ్డు చెప్పబోయారు ఆగకుండా ఎవరికి వారు కడపడిన కంపార్ట్మెంట్లోకి ఎక్కేశారు కూర్చున్న ప్రయాణికులు బిత్తరపోయారు నారాయణ ఉన్న కంపార్ట్మెంట్లోకి జనం ఎక్కేశారు కొందరు బెర్తుల్ని ఆక్రమించారు కొందరు కూర్చున్న వారిని సర్దుకోమని వారి పక్కన కూర్చుండిపోయారు ఏమీ దొరకని వాళ్ళు నిల్చుండిపోయారు నారాయణ ఉన్నవైపు కనీసం పది మంది రెండు సీట్ల వరుసన మధ్య నిల్చున్నారు వారంతా తిరుపతిలో ఏదో రాజకీయ పార్టీ సమావేశానికి హాజరై తిరుగు ప్రయాణమైనారు గుంతకల్ వరకు ఈ గోల తప్పదని తెలిసింది స్టేషన్లోకి వచ్చే ముందు నారాయణ తన కమిషన్ డబ్బు కవర్లో పెట్టి సగానికి మడిచి చొక్కా జేబులో పడేసుకున్నాడు ప్యాంటు జేబులో ఉంటే ఎవరైనా కొట్టేయగలరని చొక్కా జేబులు అయితే చేత్తో తడుముకుంటూ జాగ్రత్తగా ఉండొచ్చని అతను అనుకున్నాడు కంపార్ట్మెంట్ అంతా తొక్కిడిగా ఉంది ఖాళీ స్థలమన్న మాట లేదు సర్వీస్ బాయ్ వచ్చి భోజనం ఆర్డర్ తీసుకోవటానికి ఈ జనాన్ని దాటుకొని రాలేకపోతున్నాడు నారాయణ ఈ రాత్రి కింతే అనుకుని సంచిలోంచి బాటిల్ తీసి మంచినీళ్లు తాగాడు కిటికీ ఆనుకొని నిల్చున్న ఓ వ్యక్తి అమాంతం అతని చేతిలోంచి బాటిల్ తీసుకొని నీళ్లు తాగి ఖాళీ బాటిల్ కిటికీలోంచి బయటికి విసిరేశాడు మంది ప్రాణం రైలు వేగం పెరిగింది కళ్ళు మూసుకుంటే ఎక్కడ నిద్ర పట్టేస్తుందోనని కళ్ళు తెరిచి చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ కూర్చున్నాడు నిద్రకు కొందరు ఉపక్రమిస్తే మరికొందరు నిలబడి జోగుతున్నారు కళ్ళు ఎప్పుడు అరమూతలు పడ్డాయో నిద్రలోకి ఎప్పుడు జారుకున్నాడో నారాయణకు తెలియదు హఠాత్తుగా అతడికి మెలకు వచ్చింది అప్రయత్నంగా చెయ్యి జేబు మీద పడింది కవర్ లేదు గుండె ఆగినంత పనైంది కంగారుగా జేబులు వెతుక్కున్నాడు కూర్చున్న చోట సీటు కింద వెతికాడు డబ్బు పోయింది వెధవ నిద్ర కొంప ముంచింది నా డబ్బులు పోయాయని అరిచాడు నిద్రకు జోగుతున్న జనం ఉలిక్కిపడి అతని వంక చూశారు కానీ ఎవ్వరూ అంగుళం కూడా కదలలేదు మళ్ళీ అరిచాడు నా డబ్బులు ఎవరో కొట్టేశారు అందరి వంక చూశాడు సరిగ్గా వెతకండి ఇంత జనం ఉండగా ఎలా పోతుంది అతని పక్కన నిల్చున్న వ్యక్తి అన్నాడు వెతికాను లేవు ఖచ్చితంగా ఎవరో కొట్టేశారు మమ్మల్ని అనుమానిస్తున్నారు దొంగలం కాదు మేము అనుమానముంటే మా జేబులు వెతకండి ఇందాకటి వ్యక్తి తన జేబులో ఉన్న వస్తువులు తీసి చూపించాడు నారాయణ బిక్కమకం వేశాడు ఆయన అనుమానం తీరాలంటే వారంతా తమ జేబుల్లోని వస్తువులు తీసి చూపించండి ఒక యువకుడు తప్ప అంతా తమ జేబులు చూపించాడు ఈ గొడవేం పట్టనట్లు కళ్ళు మూసుకున్నాడు అందరి చూపులు అతడి పైన పడింది అదిగో బాబు కళ్ళు తెరు ఈ పెద్ద మనిషి డబ్బు పోయింది నీ జేబులోని వస్తువులు బయటపెట్టు అంటూ కుదిపిలేపాడు ఆ వ్యక్తి ఆ యువకుడు కళ్ళు తెరిచి కోపంగా అతని వెంక చూసి తిరిగి కళ్ళు మూసుకున్నాడు బాబో నీకే చెప్పేది తిరిగి అన్నాడు ఆ వ్యక్తి ఆ యువకుడు అడిగిన వ్యక్తి చెంప మీద బలంగా కొట్టాడు అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు ఆ వ్యక్తి కోపంగా ఎందుకు కొట్టావు జేబులు చూపిస్తే తప్పేంటి చూస్తుంటే ఆ డబ్బు నువ్వే తీసుకుంటావు చెంప తడుముకుంటూ అన్నాడు ఆ యువకుడు చివాళ్ళ లేచాడు ఏం కూశావు ఈసారి ఆ వ్యక్తి మరో చెంప పేలిపోయింది అతడి చర్యను నిరసిస్తూ అతడి పైకి రాబోయారు అక్కడ నిల్చున్నవారు ఆ యువకుడు చెయ్యెత్తి అందర్నీ ఆగమన్నాడు చెంపదెబ్బలు తిన వ్యక్తి కోపంగా ఏదో అనబోయాడు ఆ యువకుడు మెరుపులా ముందుకు వచ్చి ఆ వ్యక్తి పాంటి జోగులోకి చేయిదూర్చాడు మరుక్షణంలో అతడి చేతిలో కవరు ప్రత్యక్షమైంది ఆ కవరు నాదే అన్నాడు నారాయణ కవరు అతని కందజేయబడింది దొంగతనం చేసి ఏమీ ఎరగనివాడిలా మాజేబులు వెతికిస్తావా జనం అతని మీద పడిపోయారు ఆగండి వదిలేయండి ఆ వ్యక్తి కాలర్ పట్టుకొని పదరా అంటూ ముందుకు తోసి జనంలోంచి దారి చేసుకుంటూ డోర్ దగ్గరకు తీసుకొచ్చాడు ఎవరో చైన్ లాగారు రైలుకు బ్రేకులు పడ్డాయి రైలు ఆగగానే వాణ్ణి కిందికి దించి వెళ్లరా పోలీసులు రాకముందే అన్నాడా యువకుడు తిరిగి రైలు బయలుదేరింది ఆ యువకుడు తన స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు నారాయణ ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు డబ్బు పోవడం తిరిగి దొరకడం అంతా ఓ కలలా అనిపించింది ఆ యువకుడి వంక మెచ్చుకోలుగా చూశాడు నీ పేరేమిటి బాబు పార్దు పార్థసారథి హైదరాబాద్ వెళ్తున్నావా లేదు సికింద్రాబాద్ ఉద్యోగం చేస్తున్నావా లేక చదువుకుంటున్నావా రతన్లాల్ సైడ్ దగ్గర ఉద్యోగం ఆ యువకుడి వంక తేరిపారా చూశాడు ఇరవై ఉండవచ్చు మంచి పర్సనాలిటీ నారాయణలో ఆసక్తి పెరిగింది ఆ యువకుణ్ణి మరేదో అడగబోయాడు పోయిన డబ్బు దొరికింది వివరాలెందుకు నన్ను నిద్రపోనివ్వండి ముఖం చిట్లిస్తూ విసుగ్గా అన్నాడు నారాయణ ముఖం చిన్నబోయింది అంత కోపం పనికిరాదబ్బాయ్ అనాలనుకున్నాడు అప్పటికే ఆ యువకుడు నిద్రపోయాడు ఆ యువకుడిలోని చురుకుదనం సమయస్ఫూర్తి నారాయణకు నచ్చింది గుంతకల్లో జనం దిగిపోయారు హమ్మయ్యా అనుకుంటూ అంతా తమ బెర్తుల్ని ఆక్రమించారు మర్నాడు ఉదయం వెంకటాద్రి కాచిగూడలో ఆగింది నారాయణ చేతిసంచితో రైలు దిగాడు తన ముందు నడుస్తున్న ఆ యువకుణ్ణి చూసి గబగబా అతణ్ణి సమీపించాడు చాలా థ్యాంక్స్ బాబు అన్నాడు పార్దు వెనుదిరిగి నారాయణను చూసి అన్నిసార్లు చెప్పాల్సిన అవసరమేముంది మరేమనుకోకు ఓ చిన్న సందేహం అడగమంటావా పార్దు తలూపాడు ఆ సమయంలో నువ్వు నిద్రపోతున్నావు ఆ వ్యక్తి దొంగని కవర్ ప్యాంట్లో దోపుకున్నాడని ఎలా కనిపెట్టావు పార్ధు కాసేపు మాట్లాడలేదు నారాయణ వంక చూశాడు కుతూహలం పట్టలేక అడిగాడు ఎలా కనిపెట్టానంటారు ఎందుకంటే నేను ఒకప్పుడు దొంగనే అని పార్ధు విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నారాయణ నిర్ఘాంతపోయాడు ఆ తరువాత రెండు మూడు సందర్భాలలో ఇరువురు తటస్థపడ్డారు పలకరింపులతో ప్రారంభమై వారి మధ్య విడదీయాలని గాఢ స్నేహం ఏర్పడింది కనీసం వారానికి ఒకసారి పార్దు నారాయణ అతడు ఉన్నంతసేపు పనులన్నీ వదులుకొని నారాయణ ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టి కొసరి కొసరి తినిపిస్తాడు బైకు వనస్థలిపురం దాటింది ప్రయాణం నరకంలా ఉంది బైక్ కుదుపులకి శరీరం అల్లల్లాడిపోతోంది ఎండ తీవ్రత తట్టుకోలేకుండా ఉంది బనీను చెమటితో తడిసి ముద్దైంది వివరాలు పూర్తిగా తెలుసుకుందామనుకున్న బాబా తొందర పెట్టాడు ఈ సుప్రియా కాలనీ ఎక్కడుందని వెతకాలి మొదటిసారి బాబాపై చిరాకు పడ్డాడు పార్దు మరో కిలోమీటర్ ప్రయాణించాడు రోడ్డు అటూ ఇటూ తుప్పలు కనబడ్డాయి దృష్టి సారిస్తూ బోర్డు కోసం కళ్ళు వెతికాయి రెండు ఫర్లాంగులు వెళ్ళాక ఎడమవైపు బోర్డు కనబడింది సుప్రియ కాలనీ అన్న బోర్డు చూడగానే ప్రాణం లేచొచ్చింది రోడ్డు దిగి మట్టి రోడ్డులోకి బైకును పోనివ్వసాగాడు విసిరేసినట్లు పునాదులు లేచినవి కొన్ని ఇళ్ళు స్లాబ్ పూర్తయి మొండి గోడలతో మరికొన్ని ఇళ్ళు కనబడ్డాయి లారీలు తిరగడం మూలాన పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి బైకు ఎత్తెత్తి పడేస్తోంది ముందుకు వెళ్లే పని ముందుకు వెళ్ళేసరికి పూర్తయిన ఇల్లు ఒకటి చూశాడు కాంపౌండ్ గోడకు చిన్న బోర్డు తగిలించబడి ఉంది వాహిని ట్రావెలర్స్ పేరు చదివి బైక్ ఇంజన్ ఆఫ్ చేసి దిగి స్టాండ్ వేశాడు గేటుకు నల్ల రంగు పెయింట్ వేసి ఉంది గేట్ తీసుకుని లోపలికి నడిచాడు పార్దు మొదటి గదిలో రెండు బల్లలు కుర్చీలు కనిపించాయి పైన కొన్ని ఫైళ్లు తప్ప మనుషులెవ్వరూ లేరు రెండో గదిలోకి వెళ్ళాడు విశాలమైన హాలు అది అక్కడ ఎవరూ లేరు దాన్ని కానుకుని ఓ గది తలుపులకు స్ప్రింగ్ డోర్సు బిగించబడ్డాయి పార్థూ స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపలికి తొంగి చూశాడు టేబుల్ వెనక రివాల్వింగ్ కుర్చీలో ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు ముఖం కనబడకుండా డైలీ పేపర్ అడ్డుగా ఉంది పార్థూ గదిలో పెట్టాడు గది చల్లగా ఉంది ఎయిర్ కూలర్ నడుస్తోంది ఆ వ్యక్తి అలాగే కూర్చుని ఉన్నాడు కుర్చీ చప్పుడు చేస్తూ లాగే కూర్చున్నాడు ఆ వ్యక్తి పేపర్ తొలగించి పార్ధు వంక చూసి ముఖం చిట్లించాడు లోపలికి రాబోయే ముందు అనుమతి తీసుకోవాలని తెలియదా పార్దు ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాడు ముగ్గుబుట్ట లాంటి తల మందపాటి కళ్లద్దాలు గుబురు మీసాలు మాట్లాడే తీరు మాత్రం కృత్రిమంగా తోచింది పార్దు నుండి సమాధానం రాకపోవడంతో ఆ వ్యక్తి అసహనంగా కదిలాడు నీ పేరేమిటి పార్థు పార్థసారథి నువ్వు రతన్లాల్ పంపిన మనిషివేనా అనుమానమా చిరాకు పడ్డాడు పార్తు చూడు బాబు వయసులో చిన్నవాడివి పెద్దవాళ్లతో వ్యవహారం కాబట్టి అడగాల్సి వచ్చింది ప్రశ్నలతో కాలాయాపన చేయకుండా నేను చేయాల్సిన పనేమిటో సూటిగా చెప్పండి వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఒక మనిషిని హత్య చెయ్యాలి అంటే సాధారణంగా ఎంత ఛార్జీ చేస్తారు పార్తు ఉలిక్కిపడ్డాడు ఈ ముసలాడు హత్య అంటాడేమిటి నాకు తెలియదు అన్నాడు ముక్తసరిగా ఆ వ్యక్తి అపనమ్మకంగా చూశాడు పర్వాలేదు చెప్పవయ్యా ఇక్కడున్నది మనమేగా సరిగ్గా తెలియదు బహుశా మూడు లక్షలైనా తీసుకుంటారు అబ్బా అంత డబ్బే పార్తూ మౌనంగా ఉండిపోయాడు ఆ కుర్రాడికి మహా పొగరు అని ఆ వ్యక్తి తనలో తానే గొనుక్కున్నాడు హఠాత్తుగా ఆ వ్యక్తి అడిగాడు సర్వేశ్వరరావు తెలుసా పార్తు క్షణంపాట ఆలోచించి పెద్ద ఇండస్ట్రియలిస్టు మిలేనీరు సరిగ్గా చెప్పావు వాళ్ళ అబ్బాయి రమేష్ని ఎరుగుదువా తెలియదు అయినా తండ్రి తెలిస్తే కొడుకు ఎవరో తెలియాలని లేదు జాగ్రత్తగా విను నేను చెప్పాక కాదని వెళ్తే కుదరదు మా విషయం తెలిసిన వారు ఎదురు తిరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఈ వ్యవహారం చూస్తుంటే కంపరంగా ఉంది మరి కాసేపు ఉంటే పిచ్చి పట్టేలా ఉంది త్వరగా సూటిగా చెబితే మంచిది ఆ రమేష్ను నువ్వు చంపాలి గడువు ఇరవై రోజులు అతని చావు ఆయుధాలతో గానీ విష ప్రయోగాలతో గానీ జరగకూడదు సహజమరణంగా తోచాలి పోలీసులకు ఏ కాస్త అనుమానం కూడా రాకూడదు పార్థు తెల్లపోయాడు వ్యాపార సంబంధం కలిగిన ఒప్పందం గురించి చెప్తాడనుకుంటే ఇదేమిటి తను హత్య గురించి చెప్తున్నాడు బాబాకి సంగతి తెలుసా లేక తెలిసి తన్ని చేయమని చెప్పాడా బాబా వ్యాపారాలు తెలుసు కానీ హత్యలకు మనుషులు ఏర్పాటు చేయడం రహస్యంగా జరిగే వ్యాపారమా అయినా తన ప్రవృత్తి ఎలాంటిదో తెలిసి కూడా ఈ పనికి ఎందుకు నియమిస్తున్నట్లు అతడి ఆలోచనలన్నీ భంగపరుస్తూ తిరిగి ఆ వ్యక్తి కంఠం వినబట్టంతో తలెత్తి చూశాడు నేను చెప్పింది అర్థమైందా మరొకసారి చెప్పాలా పార్థూ మాట్లాడకుండా జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు ఆ సిగరెట్ అవతల పారై అరిచాడు నిర్లక్ష్యంగా సిగరెట్ పొగ గుండెల్ నిండా పీల్చి వదిలాడు వీడొట్టి మొండి వెదవలా ఉన్నాడు అనుకున్నాడు తనలో తాను రమేష్ రావు వల్ల కలిగే లాభం ఎంత నడిగాడు పార్దు ఆ విషయాలు నీకు నాకు అనవసరం తొందరగా ఈ పని నీ వల్ల అవుతుందా లేదా చెప్పు నేను నీ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నన్ను పనికి వినియోగించిన వారెవరో నేను తెలుసుకోవాలి అతనితో డైరెక్ట్గా మాట్లాడాలి తమాషాగా ఉందా నీకు ఈ వ్యవహారమంతా సెటిల్ చేయమని నన్ను నియమించారు సర్వహక్కులు నాకు ఇవ్వబడ్డాయి ఎందుకు చంపాలనుకుంటున్నారు కనీసం కారణం కూడా చెప్పకూడని రహస్యమా తిరిగి అదే ప్రశ్న వేస్తున్నావు ఓ పక్క చెబుతున్నానుగా పెద్దవాళ్ల వ్యవహారం మనకనవసరం నీ సంగతి చెప్పు పార్దు జేబులోని సెల్ మోగింది బాబా నుండి వచ్చిందది పార్తు నీకన్నీ వివరంగా చెప్తాను తర్వాత నువ్వు అతను చెబుతున్న పని చేస్తానని అంగీకరించు డబ్బు విషయం నీకెంత తోస్తే అంత చెప్పు ముందా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి కోపంగా వ్యక్తి అన్నాడు పార్తు కుర్చీలోంచి లేవబోయాడు బాబా హెచ్చరిక గుర్తుకొచ్చి కూర్చుండిపోయాడు తొందరగా నీ రేటెంతో చెప్పు అవతల నాకు చాలా పనులున్నాయి నాలుగు లక్షలు ఆ వ్యక్తి నోరెళ్ళబట్టాడు అంత డబ్బా అన్నట్లు పెద్దవాళ్లతో వ్యవహారం పరాచికాలాడకు నా రేట్ చెప్పాను అంగీకరించడం లేదా తిరస్కరించడం నీవంతు కోట్లకు అధిపతి వారసుడి ప్రాణాలు కోరుతున్నారంటే హీనపక్షం లాభం కోట్ల మీద ఉండాలి ఆలస్యం చేస్తే నా రేటు పెరుగుతుంది ఏంటయ్యా ఇందాకటి నుంచి చూస్తున్నాను బెదిరిస్తే భయపడతాననుకోకు నువ్వు కాదంటే మరొకరు పార్దు చివాన్ల కుర్చీలోంచి లేచి నేను వెళ్తున్నాను అన్నాడు ఆగవయ్యా మగడా నన్ను ఆలోచించుకోనివ్వు బాగా చించండి నా రేటు మారదు ఆ వ్యక్తి కొన్ని నిమిషాలు ఆలోచించి ఒప్పుకుంటున్నాను కానీ ఈ విషయం బయటికి పొక్కకూడదు వచ్చిందా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి షరత్ ఏమిటో మరొకసారి గుర్తు చేస్తున్నాను పని ఇరవై రోజుల్లో అవ్వాలి ఆ కుర్రాడి చావు ఆయుధాలతో గానీ విష ప్రయోగంతో గానీ జరగకూడదు ముఖ్యంగా పోలీసులకు ఎలాంటి అనుమానం రాకూడదు మరణం సహజంగా జరిగినట్లుండాలి పార్థులో అసహనం పెరగసాగింది ఆలోచిస్తూ కూర్చుంటే బాబా మళ్ళీ ఫోన్ చేయొచ్చును మీ షరతులు అంగీకరిస్తున్నాను ఇదిగో నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెంటనే మొత్తం ఐదు లక్షలు జమ చేయండి మీరు ఆ పని పూర్తి చేయడం ఆలస్యం చేయకండి అదేమిటి ఇందాక నాలుగు లక్షలు అన్నావు అన్నాను మీ షరతులు పూర్తి చేయాలంటే బాగా ఆలోచించి ప్లాన్ చేయాలి ఆ వ్యక్తి మౌనంగా కాసేపు ఆలోచించి సరే నువ్వు అన్నట్లుగా డబ్బు మొత్తం బ్యాంకులో జమ చేయబడుతుంది ఆ డబ్బు తీసుకొని పారిపోతే నిన్నెలా నమ్మడం నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం పనంతా పూర్తి చేశాక మీరు డబ్బిస్తారని గ్యారంటీ ఏముంది నమ్ముతావయ్యా బాబు నమ్ముతాను కానీ గుర్తుంచుకో ఏమాత్రం తేడా వచ్చినా జరిగే పరిణామాలకు బాధ్యుడివి నువ్వే పార్ధు లేచి నిల్చున్నాడు అక్కడి నుంచి కదిలి వెళ్ళబోతుండగా గడువు లోపల పని జరిగిపోవాలి తిరిగి హెచ్చరించడా వ్యక్తి ఇల్లు దాటి బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేసి పార్ధు బయలుదేరాడు మనసంతా చికాకుగా ఉంది బాబాపై కోపంగానూ ఉంది ఈ రొంపిలోకి ఎందుకు దింపినట్లు అయినా తనకేమైంది వాళ్ళ బాబా ఆదేశించాడని ఆ వ్యక్తి చెప్పిన దానికల్లా అంగీకరించాడు మనసుకు వ్యతిరేకంగా ఈవేళ సంచరించాడు వెంటనే లేచి రాకుండా ఎందుకున్నట్లు ఇంటికి వెళ్ళి బాబాను ఏదో సాకు చెప్పి తన వల్ల కాదని చెప్పెయ్యాలి ఇలా ఆలోచిస్తూ మట్టిబాటను దాటి రోడ్డు మీదకొచ్చి బైక్ ఆపి నిల్చున్నాడు ఇంటికి తిరిగి వెళ్లాలంటే మనస్కరించలేదు బాబాకు ఎదురు అతడితో వాగ్వివాదానికి దిగాలనిపించలేదు పైగా ఎండలో అంత దూరం వెళ్ళడం తన వల్ల కాదు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి పార్దు వెళ్ళిన కాసేపటికి ఓ లారీ వచ్చి వాహిని ట్రావెలర్స్ ముందు ఆగింది ఆరుగురు మనుషులు గబగబా దిగారు కాంపౌండ్ గోడకున్న బోర్డు తీసేశాడు బల్లలు కుర్చీలు లారీలోకి ఎక్కించారు ఐదు నిమిషాల్లో ఆ ఇంట్లో వస్తువులన్నీ తీసి లారీలో ఉంచారు ఆ వ్యక్తి ఇల్లంతా కలి చూసి సంతృప్తి ప్రకటించి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు లారీ కదిలింది రోడ్డు మీద నిల్చున్న పార్థు ముందు నుండి ఆ లారీ వెళ్ళిపోయింది ఇంకా ఆలోచిస్తూ నిల్చున్న పార్థుకు అప్పుడు గుర్తుకొచ్చింది మాలతి అవును మాలతి ఆమెను ఎలా మర్చిపోయాడు తన చిన్ననాటి స్నేహితురాలు మూడు నెళ్ల క్రితం తిరిగి తారసపడింది నగర్లో ఉంటుంది వనస్థలిపురం దాటి చాలా దూరం వచ్చేశాడు మాలతి ఇల్లు చేరుకోవడం ఇరవై నిమిషాల పని ఆమె ఇంటికి వెళ్ళడమే మంచిది తీరా వెళ్ళాక ఆమె డ్యూటీకి వెళ్ళుంటే ఏం చేయాలి ఈ ఎండవల్ల బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు తన మతిమరుపును నిందించుకుంటూ జేబులోంచి పర్స్ తీశాడు పర్స్లోని ఒక అరలో తాళం చెవి కనబడింది ఎస్ మాలతి ఇచ్చిన తాళం చెవి ఆ రోజు ఆమె ఇంటి నుండి తిరిగొస్తుండగా పార్దు ఈ ఇంటి తలుపులు సదా నీకోసం తెరిచి ఉంటాయి నేను లేని సమయంలో రావడం జరిగితే నిర్భయంగా తాళం తీసి ఇంట్లో విశ్రాంతి తీసుకో త్వరలోనే మళ్ళీ వస్తావు కదూ అంటూ తాళం చెవి ఇచ్చింది సమస్య తీరిపోయింది మాలతిని తిరిగి చూడబోతున్నాడు చిరాకు కొంత తొలగింది ఆమెతో గడిపే సమయం మనసుకు స్వాంతన లభిస్తుంది అనుకున్నాడు నగర్ వైపు బైక్ వెళ్లసాగింది మాలతిని తిరిగి చూస్తాడనుకోలేదు పదిహేనేళ్ల క్రితం విజయవాడను వదిలిస్తున్న రోజు చివరిసారి ఆమెను చూశాడు జీవితం మరో దారిలో పడింది వయసు వచ్చాక ఆమె గురించి వాపు వాకబు చేయడం జరిగింది ఫలితం లేకపోయింది మూడు నెలల క్రితం రావాల్సిన డబ్బు అడిగి తీసుకురమ్మని బాబా చౌటుప్పల్కి పంపించాడు పని పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరాడు హైత్నగర్ దరిదాపులకి వచ్చాడు చీకటి పడేలోపు ఇంటికి చేరుకోవాలని బైకును వేగంగా నడుపుతున్నాడు అలా వస్తుండగా రోడ్డు పక్కన ఓ యువతి నిలబడింది ఇద్దరు వ్యక్తులు పకపకా నవ్వుతూ ఆమె చేయి పట్టుకోవడం వారితో పెనుగులాడటం అతడి కంటపడింది పార్దు బైకు వేగం తగ్గించి వారి సమీపంలోకి వచ్చాపాడు బైకు దిగకుండా వారి వంక చూసి ఏం జరుగుతోంది ఇక్కడ అడిగాడు పార్థును యగాదిగా చూసి అందులోని వ్యక్తి నీ దారి వెళ్ళు ఇది మా స్వవిషయం అన్నాడు పార్థు బైక్ స్టాండ్ వేసి ముందు అమ్మాయి ముందు ఆ అమ్మాయి చేయి వదలండి అన్నాడు మా మేనేజర్ రమ్మంటున్నారు పని వదిలేసి వెళ్ళిపోతోంది వీళ్ళు చెబుతున్నది అబద్ధం ఆదివారం అయినా అర్జెంట్ పనుందంటే వెళ్ళాను పూర్తయింది ఇంతవరకు భోజనం కూడా చేయలేదు మేనేజర్ గారు ఏమైనా భోజనానికి పిలిచారు అది తిని మిగిలిన పనిని పూర్తి చేసి వెళ్ళమన్నారు వినకుండా మొండిగా బయలుదేరింది ఆడమనిషితో ఆదివారం కూడా పని చేయించుకుంటారా ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళనివ్వండి రేపు మిగిలిన పనేదో పూర్తి చేస్తుంది కుదరదు ఇప్పుడు రావాల్సిందే ఏంట్రా ఆయనతో ఏం మాటలు అమ్మాయి రానంటే బలవంతంగా ఎత్తుకుపోవడమే అన్నాడు రెండో వ్యక్తి పార్దు ఓ అడుగు ముందుకు వేశాడు ఇదిగో చెప్తున్నాను నీ దారిన నువ్వెళ్ళు ఓ వ్యక్తి దురుసుగా అడుగులేస్తూ అన్నాడు పార్థు చేతులు ఎంత వేగంగా కదిలాయంటే అలా అన్నవాడు బాధగా కేక పెడుతూ అల్లంత దూరాన పడిపోయాడు రెండవ వ్యక్తి ఆ యువతి చేయి వదిలి నిన్నేం చేస్తానో చూడు అంటూ పిడికిలి బిగించి పార్తూ కడుపు మీద కొట్టబోయాడు మొదటివాడి గతే రెండో వాడికి పట్టింది వెళ్తారా లేక మరో కోటింగ్ కావాలా ఆ పడ్డవాళ్ళు లేచి అదే పోతగా పరుగులు తీశారు ఆ యువతి కేసు చూస్తూ మీరెక్కడికి వెళ్ళాలి అని అడిగాడు ఇక్కడికి దగ్గరలోనే ఉంది మా ఇల్లు అయితే రండి బైక్ మీద మిమ్మల్ని మీ ఇంటికి చేరుస్తాను అప్పటికే చీకట్లు కమ్ముకుంటున్నాయి నేను వెళ్ళగలను సమయానికి వచ్చి ఆదుకున్నారు ఇల్లు సమీపంలోనే ఉందంటున్నారుగా పర్వాలేదు రండి ఒంటరిగా వెళ్ళొద్దు కొత్త మనిషితో పాటు ఎలా వెళ్ళగలదు తటపటాయిస్తోంది ముఖం చూస్తే ఎరిగిన మనిషిలా అనిపిస్తున్నాడు తన జాగ్రత్తలో తానుండటం శ్రేయస్కరం మీరే మీ పేరేమిటి అడిగిన విధానం చూసి పార్తూకు అవగతమైంది సందేహించకండి మగాళ్ళందరూ చెడ్డవాళ్ళు కారు నిల్చున్న చోటు నుండి కదల్లేదు మీ అడిగాను అంది మెల్లగా పార్తూ పార్థసారథి పేరు చెప్పగానే ఆ యువతి ఉలిక్కిపడింది మీరెక్కడుంటున్నారు ఉండటం సికింద్రాబాద్లో ఓ పని మీద ఊరెళ్ళి తిరిగి వెళ్తున్నాను పేరు చెప్పిన విధానం చూస్తే అతనయి ఉంటాడా ఎలా ఒకటా రెండా పదిహేనేళ్ళు పదేళ్ల కుర్రాడికి ఎదురుగా దృఢంగా అందంగా కనిపించే ఇతడికి పోలికలు లేవు సందేహించకుండా రండి మీకు అపకారం చెయ్యను మీరు విజయవాడలో కొన్నాళ్ళున్నారు కదూ అవును ఇప్పుడు ఆ ఎందుకు ఆలస్యం చేయకండి నేను ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉంది నన్ను గుర్తుపట్టగలరా తిరిగి ఆ యువతి అడిగింది పార్తు లేదన్నట్లు తలుపాడడ్డంగా పోనీ మాలతి గుర్తుందా అదే లత బైక్ మీద కూర్చున్న పార్తు గబార్లు దిగి స్టాండ్ వేసి నువ్వు మీరు నిజంగా మాలతివేనా ఆశ్చర్యంతో అడిగాడు ఆహా అక్షరాల నేనే అంది నవ్వుతూ పార్తు ఆమె చేపట్టుకుని ఊపేస్తూ నిజంగా తిరిగి నేను చూస్తాననుకోలేదు అన్నాడు ఆనందంగా ఇది యాదృచ్ఛికమా దైవఘటన మాలతి ఏడ్చేసింది పార్తుకింకా నమ్మకం కలగడం లేదు చిన్ననాటి స్నేహితురాలు ఆత్మీయురాల్ని కలుసుకోవడం సంభ్రమాశ్చర్యాలతో ఆమెను చూశాడు ఏ ఏమిటిది చిన్నపిల్లలా మనం మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషించాలి పార్తు ఓదార్చాడు ఇప్పుడైనా నా వెంట రావడం నీకు అభ్యంతరం లేదనుకుంటాను నువ్వు పచ్చి మోసగాడివి సాధింప మొదలెట్టావా మనం రోడ్డు మీదున్నాం సావకాశంగా నన్ను తిట్టు ఇంటికి వెళ్దాం పదా బైకు మాలసి ఇంటికి ముందు బాలసి ఇంటి ముందు నిలిపాడు తాళం తీసి తలుపులు బార్లా తెరిచి లోపలికి రా అంది పార్తూ లోపలికి పెట్టాడు ముందు గదిలో అట్టే సామాన్ లేదు రెండు కుర్చీలు టేబుల్ ఉన్నాయి గోడకు చిన్న స్టాండు దేవుడి పటం కుంకుమ భరిణ అగ్రతుల స్టాండు పక్క గదిలోకి తొంగి చూశాడు చిన్న అలమర సింగిల్ మంచం దానిపై పూల దుప్పటి పరిచి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఆ పక్కన చిన్న గది వంటకు కావలసిన సరంజామ అంతా కనిపించింది ఇల్లంతా నీట్గా ఉంది బాత్రూంలోంచి మాలితి వచ్చింది కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు విశ్రాంతి తీసుకో ఈలోపు నేను వంట చేస్తాను అరగంటలో అయిపోతుంది శ్రమ తీసుకోకు నా కోసం బాబా ఎదురు చూస్తుంటారు వెంట రెండు లక్షల క్యాష్ ఉంది గంటన్నర పడుతుంది ఈ ట్రాఫిక్లోంచి ఇంటికి వెళ్ళేసరికి భోజనం చేసి వెళ్ళు మరీ బెట్టు చేయకు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం పార్తు అంగీకరించక తప్పలేదు కాదు కూడదనంటే శివంగిల మీద పడి కొడుతుంది అలాగే ఒక రెండు నిమిషాలు వచ్చి కూర్చో అని ఆమె పట్టుకొని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చొని ముందు ఈ విషయం చెప్పు నేను అడ్డగించిన వ్యక్తులెవరు మేనేజర్ పిలుస్తున్నారన్నారు ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు నన్ను వెళ్ళని అంది లేచే ప్రయత్నం చేస్తూ ఏం తెలుసుకోకూడదా సమయానికి నేను రాకుంటే నీ ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకువెళ్లేవారు మాలతి మౌనం దాల్చింది పార్దు నిట్టూర్పు విడిచి చెప్పడం ఇష్టం లేనట్లే ఉంది అయినా నేనెవర్ని అన్నాడు మాలతి అతని ముఖంలో కో మారు చూసింది నువ్వు ఎవరివో నా మనసుకు తెలుసు అది నీకు అర్థం కాదనుకుంది తనలో బిస్కెట్ ఫ్యాక్టరీలో ప్యాకింగ్ సెక్షన్లో నా ఉద్యోగం బాగానే గడిచిపోయింది జీవితం రెండు నెలల క్రితం ఫ్యాక్టరీకి కొత్త మేనేజర్ వచ్చాడు అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి వాడి కళ్ళెప్పుడు నా మీదే వాడి చూపులు నా శరీరాన్నంతా తడుముతుంటే ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్లుగా ఉండేది ఉద్యోగం వదులుకోలేక వాడి వేధింపులు భరిస్తూ వచ్చాను నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళబోతుండగా వచ్చి అర్జెంట్ ఆర్డర్లున్నాయి పంపాల్సిన వారి సరుకు లిస్టులు తయారు చేయవలసిందని ఆదివారం ఆ పని పూర్తి చేయగలిగితే మర్నాడు లోడింగ్ ఏర్పాటు చేయొచ్చు అన్నాడు అయిష్టంగానే అంగీకరించి ఆఫీస్కు వెళ్ళాను గోడౌన్లోని సరుకు లెక్క చేసి ఎవరికన్నీ పంపవలసింది లిస్టు తయారు చేశాను ఆ పని ఇద్దరు చేయాల్సింది ఓపిక్గా కూర్చుని మేనేజర్ అడిగిన విధంగా తయారు చేసి తీసుకువెళ్ళి అతను ముందుంచాను లిస్టులు చూసి తల బాదుకొని లిస్టులని తప్పుగా ఉన్నాయి ఒకరికి పంపాల్సిన సరుకు మరొకరి పేరు రాశావు ఇంకా నయం నేను లిస్టులు చూశాను కాబట్టి సరిపోయింది ఆ లిస్టులన్నీ తీసుకొని బిస్కెట్ పెట్టెను లెక్క ప్రకారంగా తిరిగి లిస్టులు తయారు చేశాను మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకోలేదు ఈ పనంతా పూర్తి చేసి లిస్టులతో వాడి ఆఫీస్కు వెళ్ళాను ఆ గదిలో లేడు ఇందాక వచ్చిన వ్యక్తుల్లో ఒకడొచ్చి మేనేజర్ గారు గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు అన్నాడు అతడి మాటలు నమ్మకంగా లేవు లిస్టులు పూర్తి చేసి టేబుల్ మీద ఉంచాను సార్ వచ్చి చూస్తారు నేను వెళ్తున్నాను గబగబా నడుచుకుంటూ రోడ్డు మీదకి రాబోతుండగా వేగంగా ఆ వ్యక్తులు వచ్చి బలవంతంగా నన్ను మేనేజర్ దగ్గర తీసుకెళ్లాలని ప్రయత్నించారు మేనేజర్ మనసులోని దుర్దేశం నేను గ్రహించకపోలేదు నిరాకరించాను ప్రతిఘటించాను అదిగో సరిగ్గా అదే సమయానికి నువ్వొచ్చావు మీ మగాళ్ళంతా మృగాలు ఒంటరిగా ఉందని నిస్సహాయరాలని తెలిస్తే చాలు పంజాబ్ విసరాలని చూస్తారు చెప్పడం ముగించింది పార్తు ఆలోచనలో పడిపోయాడు మాలితి లోపలికి వెళ్ళిపోవడం అతను గమనించలేదు చటుక్కున లేచాడు లత ఇక్కడ దగ్గరలో ఫోన్ ఉంటే బాబాకు ఆలస్యంగా వస్తానని చెప్పొస్తాను అంతలో వంట పని కానివ్వు హడావిడిగా వెళ్ళిపోయాడు అరగంట దాటింది పార్తు కోసం ఎదురు చూస్తూ కూర్చున్న మాలతికి గంట బైక్ బైకాగిన చప్పుడు వినిపించింది పార్థు లోపలికి అడుగు పెడుతూ సారీ లత వస్తుంటే పరిచయమైన వ్యక్తి కలిశాడు వాడేదో సమస్యలో చిక్కుకున్నాడట నాకు తోచిన సహాయం చేసొచ్చేసరికి ఆలస్యమైంది త్వరగా వడ్డించు బాగా ఆకలిగా ఉంది పార్తూ కాళ్ళు చేతులు కడుక్కొని పళ్ళెం ముందు కూర్చున్నాడు మాలతి గమనిస్తూ కూర్చుంది నీ చేతికి ఆ దెబ్బేమిటి అని అడిగింది అదా తేలిగ్గా నవ్వేశాడు ఏదో ఘనకార్యం చేసుండాలి చెప్పడం లేదు అనుకుంది తనలో తనే అంతలోనే మర్నాడు ఆఫీస్కు వెళ్తే ఎదురయ్యే సమస్యను తలుచుకుంది పళ్లెంలో చేతులు కడుక్కుంటూ ఆమె ఆలోచన కనిపెట్టిన వాడిలా ఎలాంటి బెంగా పెట్టుకోకుండా హాయిగా ఆఫీస్కు వెళ్ళు మేనేజర్ని జోలికి రాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు తేరిపారా చూస్తూ అడిగింది నేను చెప్తున్నానుగా నేను బయలుదేత్తాను వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు ఉండు ఒక్క నిమిషం లేచి వెళ్ళి తాళం చెవితేవి తాళం చెవి తెచ్చి ఇచ్చింది ఇది నీ దగ్గరుంచు ఎప్పుడైనా ఇటు కేసు వస్తే నిరభ్యంతరంగా తాళం తెరిచి ఇంట్లోకి వచ్చి ఉండు అంతలోనే తిరిగింది ఎప్పుడైనా అంటే నువ్వు రావడం ఎన్ని సంవత్సరాలో పార్తూ త్వరలోనే వస్తాను అన్నాడు ఏమో నాకు నమ్మకం లేదు అంది దిగులుగా చచ అలా ఎప్పటికీ జరగదు వీలు చూసుకుని పది రోజుల్లో తిరిగి వస్తాను అతను కనిపించినంత దూరం చూస్తూ గుమ్మంలో నిలబడిపోయింది పది రోజుల్లో వస్తానని చెప్పాడే గానీ పనులలో మునిగి మాలితింటికి వెళ్ళలేదు మూడు నెలల తరువాత వెళ్తున్నాడు తనను చూసి ఆనందిస్తుందో గొడవ పడుతుందో మాలతి ఎన్ని పరుషవాక్యాలు మాట్లాడినా తను నోరు విప్పకూడదు ఆమె తిట్టడానికి అర్హత ఉంది తన వైపు తప్పుంచుకుని ఏదో అందని బాధపడకూడదు మాలతి ఇంటి దరిదాపుల్లోకి చేరుకున్నాడు సెల్ ఫోన్ మోగింది బాబా చేసిన ఫోన్ అది మాట్లాడాలనిపించలేదు స్విచ్ ఆఫ్ చేశాడు మాలతి ఇంటి ముందు బైక్ ఆపి స్టాండ్ వేసి గుమ్మం వైపు చూశాడు తలుపులకు తాళం కనపడలేదు ఇంట్లోనే ఉందన్నమాట ఉత్సాహంగా గుమ్మం మెట్లెక్కి తలుపు తట్టబోయేసరికి దబాలను తెరుచుకున్నాయి గుమ్మంలో నవ్వుతూ మాలతి ప్రత్యక్షమైంది తెల్లబోయాడు అంతలోనే తెప్పనిల్లుకొని నేనొస్తానని ఎలా తెలుసు మాలతి కొంటెగా మనసు చెప్పిందన్నట్లు సైగ చేసింది అతను లోపలికి నడిచాడు గది చల్లగా ఉంది అలంకరణలో మార్పులు కనిపించాయి చొక్క బనియన్ విప్పాడు దృఢమైన భుజాలు విశాలమైన ఛాతి పసుపుపచ్చని దేహఛాయ రెప్పార్పకుండా అతడి దేహాన్ని చూసింది పార్తు టాయిలెట్ రూమ్లోకి వెళ్ళి తిరిగొచ్చాడు టవల్ అందించింది అంత ఎండలో ఎందుకు బయలుదేరావు అని అడిగింది అవసరమైన పని తగిలింది కుర్చీలో కూర్చుంటూ అన్నాడు ఆమె లోపలికి వెళ్ళింది అతని ముందు బీర్ క్యాను ప్లేట్లో రొయ్యల వేపుడు తెచ్చిపెట్టింది ఇదేమిటి అన్నాడు వాటి వంక చూసి ఎండబారి నుండి సేద తీరడానికి బీరు నీకిష్టమైన రొయ్యల వేపుడు బీరా ఎప్పుడూ తాగలేదు ఇక ఈ వేపుడు నేను తినను బాబా కుటుంబం పక్కా శాకాహారులు పర్వాలేదు ఈ ఒక్కసారి కానివ్వు క్యాన్ తెరిచి గ్లాస్లోకి బీర్ పోసింది ఆ మాట ఆమె మాట తీసివేయలేక తాగడం మొదలెట్టాడు కాస్త అయిష్టంగా అనిపించిన గ్లాస్ పూర్తి చేసేసరికి నిజంగానే అలసట తుడిచేసినట్లుగా అనిపించింది క్యాన్లో ఉంది తిరిగి గ్లాస్లో పంపింది అది పూర్తి చేసి కాళ్ళు బారజాపుకొని కూర్చున్నాడు శరీరం గాల్లో తేలిపోతున్నట్లు హాయిగా ఉంది అవును ఈరోజు నీకు డ్యూటీ లేదా ఉంది కానీ నిద్ర లేవగానే నువ్వు గుర్తుకొచ్చావు ఈ రోజు నువ్వు వస్తావని అనిపించింది అందుకే వెళ్ళలేదు మీ మేనేజర్లో మార్పు వచ్చిందా లేక నిన్ను వేధించడం మానలేదా వాడెక్కడున్నాడు వారం రోజులకే వెళ్ళిపోయాడు అదేవి విచిత్రమో కానీ ఆ మర్నాటి నుంచి నన్ను పలకరించలేదు ముఖం చాటేసి తిరిగాడు కొత్త మేనేజర్ మంచివాడు జీతం పెరిగింది నాకు బాధ్యత గల పని దొరికింది ప్యాకింగ్ సెక్షన్కి నేను ఇన్ఛార్జిని ఆ రోజు నువ్వేదో చేశావు అందుకే వాడు పలాయన మంత్రం పఠించాడు పార్దు చిన్నగా నవ్వాడు మాలితి లేచి లోపలికి వెళ్ళింది రెండు ప్లేట్లలో భోజనం పట్టుకొచ్చింది వాటి కేస్ చూసి ఇదంతా నేను తింటానని చెప్పానా చపాతీలు ఎక్కువగా తింటుంటాను ఇంట్లో గోధుమ పిండి లేదు కాసేపు ఉంటావా బజార్ వెళ్ళి పిండి తెచ్చి రొట్టెలు చేసి పెడతాను అంది లేవబోతు కూర్చో కూర్చో ఈ పూటకు అన్నంతో సరిపెట్టుకుంటాను వారించాడు పళ్ళెంలో వడ్డించిన పదార్థాలు రుచిగా ఉన్నాయి కబురల పడి పళ్ళెంలోనివన్నీ తినేశాడు నీ చేతి మహత్యం ఏమిటో గాని తెలియకుండా చాలా తినేశాను ఆయాసంగా ఉందంటూ కుర్చీలో కూర్చున్నాడు ఎంగిలి పళ్ళాలు తీసి అక్కడ శుభ్రం చేసింది తిరిగొచ్చి చూసేసరికి పార్థు మీద నిద్రపోతున్నాడు పార్థు లే ఇక్కడ పడుకున్నావేమిటి లోపల మంచం మీద పడుకుందూ గాని బాగా నిద్ర వస్తోంది ఇక్కడ బాగానే ఉంది చిన్నగా గొణుకుతూ గాఢ నిద్రలోకి జారుకున్నాడు నీలకంఠం ఇంట్లోకి ప్రవేశిస్తూ భార్యను కేకేశాడు ఆమె హడావిడిగా వస్తూ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు మీ భోజన సమయం కూడా దాటింది అంది కుర్చీలో కాళ్ళు బారజాపి కూర్చున్న నీలకంఠం ఏమి ఎండా బయట అదిరిపోతోంది ఓ ఐదు నిమిషాలు సేద తీర్చుకొని లేస్తాను జేబులోంచి డబ్బు తీసి భార్యకిచ్చాడు పాతిక వేలు ఇవి నీవే ఆమె కళ్ళు మెరిశాయి ఇంత డబ్బు ఎక్కడిది అడగకుండా ఉండలేకపోయింది అంత అవసరమా నీకు ఎదురు ప్రశ్న వేసేసరికి ఆమె మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది భోజనం పళ్ళె ముందు కూర్చున్నాడు వడ్డించగానే ఆబగా తినడం ప్రారంభించాడు ఆమె శ్రద్ధగా అడిగిన పదార్థాలను వడ్డిస్తూ అతడికి ఎదురుగా కూర్చుంది నువ్వు భోజనం చేశావా మీరొచ్చే అయిపోయింది ఆ చెప్పడం మరిచాను మన వీధి చివరిలో ఉన్న సుందరమ్మ ఇంటికి వెళ్తాను ఆవిడ వచ్చి రమ్మని చెప్పి వెళ్ళింది ఎందుకట మజ్జిగన్నం కలుపుకుంటూ అన్నాడు మర్చిపోయారా ఈ నెల పన్నెండో తేదీన వాళ్ళమ్మాయి పెళ్ళి శుభలేకి ఇచ్చి వెళ్ళిన సంగతి గుర్తులేదా పెళ్లి పనులలో సహాయం చేయమని బ్రతిమాలింది మీరెలాగూ భోజనం కాగానే నిద్రపోతారు సాయంత్రం ఐదింటికల్లా తిరిగి వస్తాను అంగీకారంగా తలుపాడు నీలకంఠం ఎంగిలి పళ్ళెం సింక్లో వేసి టేబుల్ శుభ్రం చేసి చీర మార్చుకుని భర్తకు వెళ్తున్నానని చెప్పి తలుపులు చేరవేసి వెళ్ళిపోయింది నీలకంఠం ముక్తాయాసంతో ఒక్కపుడి నములుతూ వచ్చి మంచంపై ఒరిగాడు కళ్ళు అరమూతలు పడ్డాయి ఆ వీధిలోకి ఓ కారు రావడం గమనించి ముందుకు నడిచాడు ఆ వ్యక్తి అతన్ని చూసి కారు ఆగింది డ్రైవర్ సీట్లో ఉన్నతను అడిగాడు ఇంట్లోనే ఉన్నాడు భార్య చివరింట్లోకి వెళ్ళింది ఇదే సమయం ఆలస్యం చేయకుండా వెళ్లి పని పూర్తి చేద్దాం డ్రైవర్ సీట్లోని వ్యక్తి తలూపి కారు దిగాడు అతని చేతిలో చిన్న బ్యాగ్ ఉంది జిప్పు లాగి లోనున్న వస్తువులు పరిశీలించాడు ఇరువురు తలంచుకొని నీలకంఠం ఇంటి ముందుకొచ్చారు చీర వేసిన తలుపులు తోసుకుని లోపలికి అడుగుపెట్టారు అప్పుడే గదిలోంచి వచ్చిన నీలకంఠం వారి వంక ఆశ్చర్యంగా చూశాడు రెండవ వ్యక్తి కంగు తిన్నాడు అతడు నిద్రపోవడం నిర్ధారణ చేసుకుని మరీ వచ్చాడు కారులో నుంచి వచ్చిన వ్యక్తి కంగారు పడాల్సిన అవసరం లేదని కళ్ళతో సైగ చేశాడు నమస్కారం నీలకంఠం గారు ప్రఖ్యాత రంగస్థల నటులు మీరు మిమ్మల్ని కలుసుకోవడం మా అదృష్టం కూర్చోండి ఏం పని మీద వచ్చారు కళాశ్రమంతి తరపున వచ్చాం మేము కొత్తగా ఈ కళా సంస్థను స్థాపించాం వచ్చే నెలలో నాటక పోటీలు నిర్వహించాలని నిశ్చయించాం కార్యక్రమాలు వారం రోజులుంటాయి ఓ కవిని ఓ జర్నలిస్ట్ను ఓ సీనియర్ రంగస్థల నటుణ్ణి జడ్జీలుగా ఉంటే బాగుంటుందని భావించాం మీకు గల అపార నాటకానుభవం తెలిసి మిమ్మల్ని జడ్జిగా నిర్ణయించాం దయతో మా మనవి ఆలకించి మీరు అంగీకరించగలరు నీలకంఠం సంతోషపడిపోయాడు జడ్జిగా రావడానికి అభ్యంతరం లేదన్నాడు థ్యాంక్ యూ సార్ పోటీకి రాగల ఎంట్రీలను పరిశీలించి అర్హతైన వాటిని ఎన్నుకున్న తరువాత వివరాలతో మళ్ళీ వస్తాం అప్పుడే మీకు ఖర్చులు కూడా ఇవ్వగలం పర్వాలేదు అలాగే కానివ్వండి మీ సంస్థ వివరాలు మీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు తెచ్చాం బ్యాగ్లోంచి ఒక కాగితం తీసిచ్చాడు ఆ మరుక్షణం ఆ వ్యక్తి చేతిలో మూడు అంగుళాల పొడవుగల పిస్టల్ ఆకారంలో వస్తువు ప్రత్యక్షమైంది నీలకంఠం ఆ కాగితంలో రాసున్న వివరాలు చదవసాగాడు ఆ వ్యక్తి చేతిలోని పిస్టల్ బటన్ నొక్కడంతో నిశ్శబ్దంగా అందులోని ద్రవం వెళ్ళి నీలకంఠం ముఖాన్ని తాకింది నీలకంఠం పక్కకు తలవాల్ చేశాడు వేగంగా ఆ ఇద్దరు వ్యక్తులు నీలకంఠాన్ని కుర్చీలోంచి లేపి బెడ్రూంలోకి తీసుకెళ్లారు మంచం మీద పడుకోబెట్టారు తలగడ తీసి అతని ముఖానికి అదిమి పట్టారు నీలకంఠం శ్వాస ఆగిపోయింది తలగడ యథాస్థానంలో పెట్టేశారు బెడ్రూమ్ దాటి హాల్లోకి వచ్చి ఎలాంటి ఆనవాళ్లు వదల్లేదని నిర్ధారించుకున్నారు తలుపులు యథాప్రకారంగా చీర వేసి వడివడిగా ముందుకు నడిచారు రెండవ వ్యక్తి ఏదో వస్తువు జేబులోంచి తీసి దూరంగా విసిరేశాడు కారు కదిలి వెళ్ళిపోయింది పార్తు నిద్రలేచేసరికి చీకట్లు కమ్ముకుంటున్నాయి అతడి నాసికా పుటాలకు కాఫీ వాసన సోకింది ఏం కష్టపడ్డానని ఒళ్లెరక్కుండా నిద్రపోయావు కాఫీ కప్పు అతడి చేతికిస్తూ అంది సాధారణంగా పగటిపూట నిద్రపోయే అలవాట్లేదు నీ చేతి భోజన మహత్యం మత్తు ఆవరించినట్లు నిద్ర పట్టేసింది మాటలు బాగా నేర్చావు మురిపెంగా అతన్ని చూస్తూ అంది కాఫీ తాగడం పూర్తి చేసి ఖాళీ కప్పు టీపాయ్ మీదుంచాడు లత ఈరోజు కొంతవరకే నీ వివరాలు చెప్పావు నువ్వు హైదరాబాద్ రావడం ఎలా జరిగింది కూర్చి అతని సమీపానికి లాక్కొని కూర్చుంది మాలతి మౌనంగా ఆలోచించసాగింది పార్తూ ఆమె ముఖం వంక చూస్తూ కూర్చున్నాడు యవ్వనంతో తొణికిసలాడుతోంది చామన ఛాయ అయినా అవయవాలు వేటికవి తీర్చిదిద్దినట్లుంటాయి మాలతి తలెత్తి ఏదో చెప్పబోయి తన వంక తేరిపారా చూస్తున్న అతణ్ణి అడిగింది ఎందుకలా చూస్తున్నావు నువ్వేం చెప్తావా అని ఆతృతగా నీ వంక చూస్తూ ఉండిపోయాను అతడు అబద్ధం చెప్తున్నాడని అర్థమైంది మాలతి చెప్పడం ప్రారంభించింది డాక్టర్ గారింట్లో నేను పనికి కుదిరానని నీకు గుర్తుండుండాలి అమ్మాయికి అమ్మాయి నెల పుట్టింటి వాళ్ళు తొలికాన్పు జరపాలి పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్ చెప్పడంతో వచ్చింది డాక్టర్ గారి భార్య హడావుడి మనిషి కూతురంటే తగని ప్రేమ గుడిసెకేం వెళ్తావు మా ఇంట్లోనే ఉండు కాస్త ధైర్యంగా ఉంటుంది అని అనడంతో నా మకాం గుడిసె నుండి గారింటికి మారింది ఆ విషయం నీతో చెప్పడానికి వీల్లేకపోయింది వారం తరువాత ఇంటికి వచ్చాను తాళం వేస్తుంది మూడు రోజుల నుంచి నువ్వు కనబట్టం లేదని చుట్టుపక్కల ఇళ్లవాళ్లు చెప్పారు నీ కొరకు ఎదురు చూడని లేదు నువ్వేమైపోయావోనని బెంగపెట్టుకున్నాను పిచ్చి పిల్ల విచారించినంత మాత్రాన వస్తాడా అయినా ఖాళీగా కూర్చుంటే ఎలా కుదురుతుంది పనేదైనా దొరికుండాలి వెళ్ళాడు వస్తా వస్తాడులే అని డాక్టర్ అన్నారు నిజమే అనిపించింది నాకు నెలలు గడిచాయి అయినా నువ్వు రాలేదు డాక్టర్ గారింట్లో పని బాగా పెరిగింది ఆలోచించడానికి తీరిక లేకపోయేది నీ గురించిన ఆలోచనలు క్రమంగా వెనక్కి వెళ్ళిపోయాయి వాళ్ళ అమ్మాయి ప్రసవించింది ఆడపిల్ల మూడో నెల అత్తారింటికి వెళ్ళిపోయింది అయినా డాక్టర్ గారు తిరిగి వెళ్లమని చెప్పలేదు విజయవాడలో ఉన్నంతకాలం నెలకోసారైన పేటకొచ్చేదాన్ని ఇంటికి తాళం వెక్కిరించింది వాళ్ళ కొడుకు కోడలు ఓసారి విజయవాడ వచ్చారు రిటైర్ అయిన తర్వాత ఉన్న ఇల్లు అమ్మేసి హైదరాబాద్ వచ్చేయండిని అందరం కలిసి ఉండొచ్చని తండ్రితో చెప్పాడు వాళ్ళు అంగీకరించారు నా గుండెల్లో రాయపడింది వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అంత వాళ్ళు తిరిగి దొరుకుతారా అదే విషయం డాక్టర్ గారితో అన్నాను మాలతి నిన్ను వదులుకునే ప్రసక్తి లేదు మాతో పాటు నువ్వురా ఈ పనేదో అక్కడా గాని అని భరోసా ఇచ్చారు డాక్టర్ గారు రిటైర్ అయ్యారు అనుకున్న ప్రకారం హైదరాబాద్ వచ్చాం కోడలు మాత్రం నన్ను చూసి అయిష్టత కనబర్చింది నా గురించి చెప్పి మనకు ఎలాగూ ఇంట్లో మనిషి అవసరం ఉంటుందని వెంట తీసుకొచ్చాం అని చెబితే మరో పని మనిషిని పెట్టుకోవాల్సినంత పనేమీ లేదు ఇప్పుడున్న పని మనిషిని వెళ్ళిపోమ్మని చెబితే గొడవ జరుగుతుంది అంది కోడలు ముఖం చిట్లిస్తూ ఆ విషయం డాక్టర్ గారికి తెలిసింది ఇక్కడ కుదరకపోతే మరెక్కడైనా పని దొరికే వరకు మాలితి మనతో పాటు ఉంటుందన్నాడు ఉన్నని రోజులు కోడలి రుసోసులు ఎక్కువైనాయి డాక్టర్ గారు నన్ను వెంట పెట్టుకొని అతను ఎరుగున్న స్నేహితుల దగ్గరికి తీసుకువెళ్ళి నా విషయం చెప్పి ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చూడమని చెప్పాడు అన్నట్లు నీకు చెప్పలేదు కదూ డాక్టర్ గారు నా చేత ప్రైవేటుగా పదో తరగతి పరీక్ష రాయించారు పాస్ అయ్యాను కూడా ఆ స్నేహితుడికి బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది డాక్టర్ గారి మాట తీసేయలేక వారి ఫ్యాక్టరీలో ప్యాకింగ్ సెక్షన్లో నాకు ఉద్యోగం ఇచ్చారు డాక్టర్ గారింటికి ఈ ఫ్యాక్టరీ చాలా దూరం అందుకే హైత్ నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగానికి వెళ్ళేదాన్ని నా ఒక్క ప్రాణానికి వాళ్ళిచ్చే జీతం సరిపోయేది రెండేళ్లు సుఖంగానే గడిచింది ఉద్యోగం ఖాయమైంది జీతం పెరిగింది సుఖంగా ఉండటం ఆ భగవంతుడికి నచ్చలేదు ఫ్యాక్టరీకి కొత్త మేనేజర్ వచ్చినప్పటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి ఆ భగవంతుడికి తెలుసుండాలి అనవసరంగా ఓ మంచి అమ్మాయిని కష్టపెట్టడం ఎందుకని ఓ మంచి అబ్బాయిని పంపించాడు అంతే పరిస్థితులు మారిపోయాయి పూర్వంలా హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను మధ్యలో నేనేం చేశాను పార్తు అమాయకంగా అన్నాడు నాకంతా తెలిసిపోయిందిలే ఆనాడు నువ్వు వెళ్ళడం ఆ మేనేజర్ గారికి దేహశుద్ధి చేయడం వాడు భయపడి ట్రాన్స్ఫర్ చేయించుకొని మరో ఫ్యాక్టరీకి వెళ్ళడం సరే నువ్వు అలా అనుకుంటుంటే నేనేం చేయగలను అన్నాడు అలాగే కానీ అదంతా చెప్పాను నీ సంగతి కూడా చెప్పు హఠాత్తుగా విజయవాడ నుండి ఎందుకు వెళ్ళిపోయావు అబ్బా ఇప్పుడు ఆ కథంతా ఎందుకులే ఇరువురం కలుసుకున్నాం ఆ వివరాలు చాలు జరిగింది చెబితే నీ గుండె నా గుండె బరువెక్కుతాయి మనసులో మాత్రం తను దొంగతనాలు చేసేవాడినని చెబితే మాలెత ఎక్కడ అసహించుకుంటుందో అన్న భయం కలిగి ఆ ప్రసక్తిని దాటవేశాడు లత ఒళ్లంతా చీదరగా ఉంది స్నానం చేయాలి ఆలస్యం ఎందుకు వెళ్లమంటూ ఇచ్చింది టవల్ చుట్టుకుని స్నానానికి వెళ్ళిపోయాడు చన్నీళ్లతో స్నానం చేస్తుంటే ఒంట్లో ఉన్న బద్ధకం అనిపించింది బయటకొచ్చి తన ప్యాంటు కోసం వెతికాడు కనిపించలేదు దోవతి డ్రాయర్ టీపాయ్ మీదున్నాయి ఆశ్చర్యంగా ఇవి ఎక్కడవని అడిగితే అవసరానికి ఉంటాయని కొనుంచానని చెప్పింది మాలతి ప్యాంట్లో ఉన్న నీ సెల్ ఫోన్ పర్సు బల మీదున్నాయి ఉన్నాయి నేను ఈ ప్యాంటును కూడా ఉతికి ఆరేస్తాను ఉదయానికల్లా ఆరిపోతుంది నీ షర్టు బనియన్ ఇంతకు ముందే ఉతికి ఆరేశాను అని మాలతి వెళ్ళిపోయింది పార్తూ కుర్చీలో కూర్చున్నాడు యథాలాపంగా సెల్ తీసి స్విచ్ ఆన్ చేశాడు నాలుగు మిస్డ్ కాల్స్ అన్నీ బాబా నుండే బాబాకు తాను చేసొస్తానని తాను రేపొస్తానని చెప్పాలనుకున్నాడు వివరాలు అడిగితే తానెక్కడ ఉన్నది వాహిని ట్రావెలర్స్తో చేసుకున్న ఒప్పందం గురించి వివరాలు చెప్పాల్సి వస్తుందని అది అతనికి ఇష్టం లేదు సిటీలో ఉన్న ధనవంతులలో బాబా ఒకడు ఐదు లక్షల కోసం ఏ ఉద్దేశంతో బాబా అంగీకరించాడు ప్రబల కారణం ఉండి ఉంటుంది అది చెప్పి ఉండాల్సింది లేక ఇదంతా ఓ నాటకమా సర్వేశ్వరరావు పలానా వ్యక్తి అని ఎరుగును కానీ అతడి కొడుకు రమేష్ గురించి బొత్తిగా తెలియదు తనకు ఆ రమేష్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అతని చావు వలన కలిగే లాభమేమిటి వ్యాపారంలో పోటీ ఉండటం శత్రువులు ఉండటం సహజం సర్వేశ్వరరావుపై పరోక్షంగా ప్రతీకారం తీర్చుకోవడానికి రమేష్ని బలి చేయాలనుకుంటున్నారా తెరవెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరై ఉంటారు ముక్కు మొహం తెలియని వ్యక్తిని తానెలా చంపగలుగుతాడు చీమకైనా హాని తలపెట్టని తనకు హత్య చేసే ధైర్యం ఉందా తామర తంపరలుగా వస్తున్న ఆలోచనల్ని భగ్నం చేస్తూ ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు భుజంపై చేయి వేస్తూ అడిగింది మాలతి తలెత్తి చూశాడు ఏమీ లేదన్నట్లు ఆమె ఒంట్లోంచి సుగంధ పరిమళాలు వస్తున్నాయి మరింత చేరువగా వచ్చింది సన్నటి వేళ్లను అతడి జుత్తులోకి పోనిచ్చి సుతారంగా రువ్వింది హాయిగా ఉంది పార్తుకు ఆమె నడుంపై చేయివేసి పొట్టపై తలానించాడు మాలతి ముందుకు వంగి అతని తలను వెనక్కి వంచి ముఖంలోకి చూసింది చటాలున అతని పెద్దాలను తన పెదాలతో నొక్కింది ఆమె సామీప్యం ఊహించని చర్యకు కించిత్ ఆశ్చర్యం కలిగిన మరుక్షణం ఎంతో మధురంగా తోచింది పరస్పరం వారిలో దాగిన ప్రేమ గుండెల్లో ఇన్నాళ్లు పదిలపరుచుకున్నారు ఆ ఏకాంతం ఆ సమయం వారిని పురిగొలిపింది అతడు లేచి నిల్చున్నాడు మాలితి కళ్ళు మెరుస్తున్నాయి ఆ మెరుపులో ప్రేమ ఉంది ఆహ్వానము ఉంది బలమైన హస్తాలతో కౌగిలిలో బంధించాడు గువ్వల ఒదిగి అతని గాఢ పరిష్కంగనలో సేద తీరింది అధరాలు కలుసుకున్నాయి తనివి తీర అమృతాన్ని గ్రోల సాగారు పదిలంగా దాచుకున్న బ్రహ్మచర్యం భగ్నమైంది ఆనాటితో ఇరువురి శరీరాలు వేడెక్కాయి ఏదో కావాలని తపన పార్దు ఆమె నెత్తుకుని పైన మంచంపైన చేశాడు ఆమె అతడి కంటే రెండేళ్లు పెద్దది ఆ సమయంలో అవేవీ గుర్తుకు రాలేదు అతడొక పరిపూర్ణ పురుషుడిగా కనుల ముందు నిలిచాడు ఉద్వేగభరితమైన ఆ క్షణాలను వదులుకోవడానికి ఇరువురు విముఖులై ఉన్నారు ఒంటిపై ఉన్న వలువలు స్థానభ్రంశం చెందాయి ఆమె రతీదేవి అతను మన్మధుడు రసకేళి సామ్రాజ్యంలో విహరించారు ఆనంద టంచులను తాకారు ఎత్తైన కొండపై నుండి దూకిన జలపాతం కిందికి వడివడిగా ప్రవహించినట్లు తాపం పరవళ్లు తొక్కింది ఆట ముగిసింది అలసిపోయారు స్వేదంతో శరీరాలు తడిసిపోయాయి పది నిమిషాల వరకు ఆ మత్తు నుండి ఆ మధురానుభూతి నుండి తేరుకోలేకపోయారు ఆమె తన కర్తవ్యం గుర్తి గుర్తించింది లేవబోయింది వారించాడు అతను ఆకలి వేయడం లేదా వంట చేయాలి ఆకలి తీరిందన్నాడు చి పోకిరి పిల్లాడా అంది మురిపెంగ కాసిని వేడి పాలు చాలు ఆలస్యంగా భోజనం చేశాగా నేనేమి తినను సరే పాలు తీసుకొస్తానని లేచి వెళ్ళింది పాల గ్లాస్తో వచ్చింది పాలు తాగుతుండగా ఏ అన్నీ తాగేయకు అంది కంగారుగా ఎంగిల్ పాలు తాగుతావా పార్తూ అడగటం చటుక్కున అతని చేతిలోని గ్లాస్ లాక్కొని ఆ పాలు తాగేసింది అతడి దరి చేరింది ఆ ఏకాంతం వారిని దూరంగా ఉంచలేకపోయింది కథ కొనసాగుతుంది